మెదక్ జిల్లా అక్కనపేటలో హత్యకు గురైన మంజుల హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆస్తి కోసం, నగల కోసం తనకున్న అప్పులు తీర్చుకోవడానికి సవతితల్లిని హత్య చేసిన మొదటి భార్య కొడుకు రవి. మెదక్ జిల్లా రామన్పేట మండలం అక్కనపేట గ్రామంలో నిన్నటిరోజు నోముల మంజుల అనే మహిళ హత్యకు గురికాగా ఆ కేసును కేవలం 5 గంటలలో పోలీసులు ఛేదించారు. నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్పేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఆస్తి కోసం సవతి తల్లిని మొదటి భార్య కొడుకు రవి హత్య చేశాడని తమ విచారణలో తేలిందని, అతనికి సహకరించిన అతని భార్య మానసను మరియు హత్య చేసిన రవిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మంజుల నగల కోసం మరియు ఆమె ఆస్తి కోసం, ఆమె ఆస్తి తనకే దక్కాలనే ఉద్దేశంతో తనకున్న అప్పులు కట్టుకోవడానికి రవి పథకం వేసి ఈ హత్య చేశాడని, గురువారం రాత్రి రవి అతని భార్య కళ్ళులో నిద్రమాత్రలు కలిపి మంజులకు తాగించి ఆమె సృహ కోల్పోయిన అనంతరం రోకలి బండతో తలపై కొట్టడంతో మంజుల మృతి చెందిందని రామన్పేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మంజులను హత్య చేసి 2 తులాల బంగారం, పుస్తల తాడు, 1/2 తులం చెవికమ్మలు, 40 తులాల వెండి కడియాలు అపహరణ చేసిన రవి వాటిని తన పొలం వద్ద దాచాడని సీఐ అన్నారు. మంజులను హత్య చేయడానికి రవికి సాయం చేసిన భార్య మానసును కూడా అరెస్టు చేయడం జరిగిందని, ఈ కేసును కేవలం 5 గంటల్లో ఛేదించడం జరిగిందని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అక్కనపేట గ్రామంలో నిన్న మార్నింగ్ వెలుగు చూసినటువంటి నోముల మంజుల అనే ఆమె ఆమెను అతి కిరాతకంగా ఆమె కొడుకైనటువంటి సొంత కొడుకు, వాళ్ళంటే సొంత కొడుకు అంటే వాళ్ళ భర్తకు ఈమె 2వ భార్య, ఫస్ట్ భార్య కొడుకు, అయినా కూడా సొంత కొడుకుగా చూసుకుంటుంది. అయినటువంటి నోముల రవి ఆమె పేరున్నటువంటి ఆస్తి కోసము, తర్వాత ఆమె పైనటువంటి నగల కోసము, తర్వాత ఆయన అప్పుల గురించి, ఆమె డబ్బుల గురించి అనే ఉద్దేశంతో, అవన్నీ తనకే దక్కాలనే ఉద్దేశంతో మొన్న 15వ తారీఖు నాడు రాత్రి సమయంలో, అందాజా 7.5 గంటల సమయంలో ఆమె అతని భార్య అయినటువంటి నోముల మానస అనే ఆమెతోని ఒక కళ్ళు సీస పంపించి ఆ కళ్ళు సీసలో నిద్రమాత్రలు, అంటే తనకు ఆరోగ్యం బాగుండట్లేదు, నిద్రపడట్లేదు అని చెప్పేసి కానీ ఆ ఊళ్ళో ఉన్నటువంటి పిఎంపి డాక్టర్ దగ్గర, ఆర్ఎంపి డాక్టర్ దగ్గర తీసుకొచ్చినటువంటి నిద్రమాత్రలను ఆ కళ్ళు సీసలు కలిపి అతని భార్య ద్వారా వాళ్ళ అమ్మకు తాగించడం జరిగింది. ఆమె కొద్దిగా నిద్రలోకి జారుకునే క్షణంలోనే 8:30 ప్రాంతంలో రాత్రి సమయంలో రవి ఆమె ఇంట్లోకి వెళ్ళి రోకల్ బండతోటి ఆమె తలపైన విపరీతంగా 4-5 టైమ్స్ విచక్షణారహితంగా కొట్టడం వల్ల ఆమె చనిపోవడం జరిగింది. ఆ వెంటనే ఆమె మెడలో ఉన్నటువంటి 2 తులాల అందాజు 2 తులాలు ఉన్నటువంటి బంగారు పుస్తల తాడు, తర్వాత 1/2 తులం చెవి కమ్మలు మరియు కాలినటువంటి వెండి కడియాలు, దాదాపు 40 తులాల వెండి కడియాలు అతను తీసుకోవడము, తర్వాత ఏం తెలియనట్టుగా డోర్ తాళం వేసేసి ఇంట్లోనే పడుకున్నారు. అయితే ఆ 5 దొంగిలించిన వస్తువులను అతను పొలం వద్ద, అతని బండి మీద వెళ్ళి పొలం వద్ద దాచిపెట్టడం జరిగింది. ఇదంతా కూడా వీళ్ళు ఏం తెలియనట్టుగా ఉంది. నిన్న మార్నింగ్ ఆ చనిపోయిన మంజుల వల్ల స్టెప్ డాక్టర్ అంటే మా కూతురు ఒక ఆమెను, అమ్మాయిని దత్త తీసుకుంటుంది. ఆమె ఇచ్చిన దరఖాస్తు మీద మనం కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు ఇతని మీద అనుమానం వ్యక్తం చేయడము, ఆ లోపల మేము అతన్ని పట్టుకొని విచారణ చేయడం వల్ల అతను పూర్తి స్థాయిలో తాను తన భార్యతో కలిసి చేసిన వాళ్ళ అమ్మ జరిగిన విధానాన్ని చెప్పడం జరిగింది. ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.